కుక్కట్పల్ ప్రశాంత్ నగర్ దగ్గరలో ఉన్నటువంటి ఇంద్రా నగర్ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. ఇప్పుడు వస్తున్న అకాల వర్షాల కారణంగా రోడ్డుపై వర్షపు నీరు మరియు డ్రైనేజీ నీళ్లు నిలవడం వల్ల దోమలు ఈగలు ఇక్కడ గుడిసెల్లో నివసించే ప్రజలకు తీవ్ర అనారోగ్యాలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యలపై స్పందించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కుక్కట్పల్ మహిళా కోఆర్డినేటర్ శివపావని ఇక్కడ నివసించే ప్రజలకు పక్కా ఇల్లు కట్టించాలని కుక్కట్పల్ ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే జీహెచ్ఎంసీ అధికారులు కూడా స్పందించి డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. నేను కుక్కట్పల్ నియోజకవర్గం వైఎస్ఆర్టీపీ మహిళా ఇన్ఛార్జ్ అని. సో నేను ఒక విషయం మీదుగా నేను మీడియాకి ఇన్ఫార్మ్ చేయదలిచాను. ఏంటి అంటే మన ప్రశాంత్ నగర్ దగ్గర ఇంద్రానగర్ ఉంది. ఇంద్రానగర్లో ఉన్న ఇళ్ళని చూస్తే అతి దయనీయమైన పరిస్థితి నాకు కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే వాళ్ళకి ఉన్న చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న రేకులిళ్ళు. సో నేను ఒకటే ఒక్కటి ఏంటి అంటే డిమాండ్ చేస్తుంది ఏంటంటే వాళ్ళకి అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టి ఇవ్వాలని ఎమ్మెల్యే గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే అక్కడ ఉన్న వారికి సొంతంగా స్వయం ఉపాధి కల్పించాలనేది కూడా మేము వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటి అంటే ఇటు వచ్చేటప్పటికి అల్లాపూర్ కానీ కైతలాపూర్ సైడ్ డ్రైనేజ్ వ్యవస్థ దారుణమైన వ్యవస్థలాగా ఉంది. అండ్ అక్కడ ఉన్న ప్రజలకి డెంగ్యూ, మలేరియా ఎందుకు ఇంత నిర్లక్ష్యం? జీహెచ్ఎంసీ వారిని ఒకటే రిక్వెస్ట్ ఏంటి అంటే అక్కడ బ్లీచింగ్ పౌడర్స్ జల్లడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ దోమలు ఈగలు రాకుండా పిల్లలు డ్రైనేజ్ వాటర్ లో తిరగడం వల్ల అనేక వ్యాధులకి గురవుతున్నారు. పెద్దవాళ్ళు కానీ, మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ. ఈ విషయం మీద మేము జీహెచ్ఎంసీ వారిని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.